आलूरी सीतारामराजु जिला देवीपट्नम मंडलम इंदुकूरुपेट रैतु भरोसा केंद्रम वद्द मंडल एंपीपी कुंजम मुरली चेत्र मीदुगा रैतुलकु एरुवुल पंपिणी कार्यक्रमं चेपट्टारु। मुंदुगा रैतु भरोसा केंद्रंलो मंडल व्यवसाय शाखा अधिकारी एस जेनी आध्वर्यंलो मंडल स्थायी व्यवसाय सलहा मंडली समावेशं निर्वहिंचडं जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा मंडल एंपीपी हाजरय्यारु। ई कार्यक्रमंलो मंडल एंपीपी कुंजम मुरली मात्लाडुतू रैतु भरोसा केंद्रल द्वारा पंपिणी चेस्तुन्न ఎరువులను ప్రతి రైతు తీసుకోవాలని కోరారు। ప్రతి రైతు పిఎం కిసాన్ కు ఈ కై రిపీట్ ప్రతి రైతు పిఎం కిసాన్ కు ఈ కేవైసి తప్పనిసరిగా చేయించుకోవాలని మురళి అన్నారు। వ్యవసాయ అధికారి ఎస్ జర్ని మాట్లాడుతూ ఈ పంట నమోదు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలన్నారు। వారంలో ఒక రోజు రైతు భరోసా కేంద్రం పరిధిలో పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట గ్రామ సర్పంచ్ కారం కృష్ణబాబు, వైస్ సర్పంచ్ రవిబాబు, వైస్ ఎంపీపీ మురళీకృష్ణ, కట్ట సత్యనారాయణ మరియు రైతులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। ఈరోజు దేవుపట్నం మండలం ఇందుకూరుపేట ఆర్బీకే వద్ద రైతులకు ఎరువుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది। అందులో భాగంగా ఎంఈఓ గారు గాని, వైస్ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు గాని మేము అందరం ఇక్కడికి అటెండ్ అయ్యి రైతులకు 267 రూపాయలకి ఈరోజు ఒక యూరియా బస్తా ఇవ్వడం జరుగుతుంది। అదే రకంగా 5 ఎకరాల్లోపు ఉన్న రైతుకి ఎకరాకి ఒక బస్తా చొప్పున 5 ఎకరాలకు 5 బస్తాలు ఇవ్వడం జరిగింది। దీన్ని దేవుపట్నం మండలంలో ఉన్న రైతులందరూ కూడా 3 ఆర్బీకేల వద్ద కోతవరం, ఇందుకూరుపేట, అదే రకంగా ఇందుకూరు 3 ఆర్బీకేల వద్ద సుమారుగా 800 బ్యాగుల్ని రప్పెట్టడం జరిగింది। ఎవరైనా సరే వ్యాపారం చేసే రైతులు ఎవరున్నా సరే తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డు, అదే విధంగా పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకొని ఆర్బీకేల వద్దకు వచ్చిన యెడల అక్కడ మీకు విఏలు అందుబాటులో ఉంటారు। వాళ్ళు మీ ప్రూఫ్స్ని తీసుకొని రైతులందరికీ కూడా యూరియా బస్తాలు అందజేయడం జరుగుతుంది। ఈరోజు అదే యూరియా బస్తా మనం బయట కొనాలంటే సుమారుగా 320 రూపాయలు అమ్మటం జరుగుతుంది। 50 రూపాయలు ఎక్సెస్గా ఉంది ఈరోజు బయటకిని మన ఆర్బీకే వద్దకి। దీనికి సంబంధించి మన రైతులు కానీ కొంతమంది కానీ మాకు చెప్పడం ఏంటంటే ట్రైబుల్కి అందరికీ కూడా సబ్సిడీ ఇస్తే ఇంకా మాకు ఆమోగ్యంగా ఉంటుందని చెప్పడం జరిగింది। ఈ విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి, అదే రకంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది। మీడియా మిత్రుల అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మీరందరూ జనాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా దీని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది। మీడియా సోదరులు కూడా దీన్ని రైతులకు సాధ్యమైనంత వరకు సాంకేతిక మాధ్యమాల ద్వారా కానీ పేపర్ మాధ్యమాల ద్వారా కానీ మీరు అందుబాటులో ఉంచగలిగితే రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।